ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉంటే బీరకాయ తొక్కు పచ్చడి రోట్లో నూరుకుంటున్నామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చడి అంటే చాలా టేస్ట్ ఉంటుందని మీ అందరికి తెలుసు కదా. సో ఈరోజు బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. బీరకాయలు, టమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపై, కరివేపాకు. బీరకాయలను తొక్కు తీయకుండా ఇలా కడిగి పెట్టుకోవాలి, సారీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. అది వాటర్ అంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని దానిలో 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఇవి పేలగలవండి, చాలా జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం చక్కగా మరొకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ కూడాను ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. సేమ్ అదే ఆయిల్లో సరిపోతుంది. బాగా కలుపుకొని మూత పెట్టి 1-5 మినిట్స్ తర్వాత దానిలోకి మనం కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ అంతా కూడాను బయటికి రావాలి కాబట్టి. అలా చేసుకొని మనం మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని నీట్గా బాగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కుక్ అవ్వాలి. అడుగంటుతుంది కదా. ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బీరకాయ తొక్క అంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో టమాటోస్ నేను చూపించిన విధంగా కట్ చేసి అలా సెట్ చేసుకోండి. రివర్స్లో ఇలా సెట్ చేసుకొని మూత పెట్టేసుకొని 1-5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 5 మినిట్స్ ఎంత చక్కగా కుక్ అవుతున్నాయో, చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. మనం ఫ్లేమ్ మాత్రం స్లోగానే పెట్టుకోవాలి, ఐ మీన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం కూడాను ఒకసారి స్మాష్ చేసేసి వీటన్నిటినీ కూడాను మనం బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మరొక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. చక్కగా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, 1-3 మినిట్స్ తర్వాత చక్కగా ఫ్రై అయిపోయింది. అడుగంటుంది కదండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. బీరకాయ, పచ్చిమిర్చి అండ్ టమాటో. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న రోల్ని మంచిగా నీట్గా పొడి క్లోత్ తోటి తుడుచుకోవాలి. దీనిలో మనం ఫస్ట్ పచ్చిమిర్చిని వేసి దంచుకోవాలి. రోటి పచ్చడి అంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ అవైలబుల్గా లేదని నాకు తెలుసు, బట్ ఉన్నవాళ్ళు చక్కగా చేసుకొని తినొచ్చు. మిక్సీలో కంటే రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం పచ్చిమిర్చి అన్నింటినీ కూడాను దంచుకొని దీనిలో ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చిని ఎగిరి మీద పడకుండా ఉండడానికి సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాలండి. నేను మిడిల్లో యాడ్ చేస్తున్నాను, మీరైతే స్టార్టింగ్లో యాడ్ చేసుకోండి. అవి జంప్ అయిపోకుండా చక్కగా నూరుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా బీరకాయ తొక్కు కూడా వేసేసుకుందాం. బీరకాయ తొక్కు అంటేనండి, ఇది లేతకాయలండి, ముదురుకాయలు కాదు. లేతకాయలు మనం ఇన్సైడ్ కూడా వేసేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం పెద్ద కాయలైతే మాత్రం పైన తొక్కు హాఫ్ మాత్రం ఇన్సైడ్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి లేతకాయలు కాబట్టి బీరకాయ కాయ మొత్తం నేను వేసేసాను. ఈ విధంగా మొత్తం కలిపి మంచిగా దంచి దంచి నూరుకోవాలి. రోట్లో నూరుకోవడం కొంచెం అలవాట్లేని వాళ్ళకి కష్టంగానే ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయాల్సిందే. ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా నూరుకోవాలి. ఈ తొక్కులు, బీరకాయ తొక్కు ఉంది కదండి, ఇదంతా కూడా చక్కగా మెదగాలి. కానీ తొక్కు తొక్కుగా ఉంటే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మొత్తం కంప్లీట్గా మిక్స్ అయిపోయి అంటే పేస్ట్, కంప్లీట్ పేస్ట్లా చేయలేదండి. అలా అలా కొంచెం కచ్చాపిచ్చా అన్నట్టు కూడా కాదు, అటు ఇటు కాకుండా కొంచెం తొక్కులు తొక్కులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడు మనం ఈ పచ్చడిని అంతటిని ఒక సైడ్కి తీసుకోవాలి. మీకు వీలైతే వేరే ప్లేట్లోకి తీసేసుకున్నా పర్లేదు, నేనైతే రోటి మీదనే సైడ్లకి నేను స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో వెల్లుల్లిపై జీలకర్ర ఉంది కదండి, అవి వేసేసి దాన్ని కూడా చక్కగా నూరుకోవాలి. ఇప్పుడు భలే కమ్మటి వాసన వస్తుందండి, జీలకర్ర వెల్లుల్లిపై ఉప్పు వేసి దంచేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చింతపండు మనం కాస్త వాటర్లో నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, దీన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. డైరెక్ట్గా వేసేస్తే తొక్కులు తొక్కులుగా ఉంటుంది కాబట్టి నేను వాటర్లో కొంచెం నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు త్వరగా మనకి మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా ఈ మూడు కూడాను నూరుకొని తర్వాత కొంచెం కొంచెంగా పచ్చడి మొత్తాన్ని యాడ్ చేసేసి మంచిగా నూరుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నూరుకోవాలండి. మీకు ఇష్టమైతే నువ్వులు పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది. సో ఈ విధంగా నూరుకున్నాక దీని అంతటిని కూడాను ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో మనం పోపు వేసుకోవడానికి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా నేను ఆవాలు వేస్తున్నా. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత జీలకర్ర యాడ్ చేయాలి. ఇప్పుడు రెండు ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఇలా మనకి ఏమేమి వేసుకోవాలనుకుంటామో అవన్నీ కూడాను కొంచెం కొంచెంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి నేను కాస్త లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి, అంటే అవి బ్లాక్ అయిపోకుండా కాస్త కలర్ బాగుంటాయని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కాస్త అన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కానీ ఆవాలు జీలకర్ర మాత్రం చిటపటలు ఆడాలండి, అప్పుడే పచ్చడికి కానీ తాలింపు అనేది ఎప్పుడైనా సరే టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడాలి. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం. కరివేపాకు వేయగానే వచ్చే ఫ్లేవరే వేరు కదండి, ఆయిల్లో వెల్లుల్లిపై కానీ కరివేపాకు కానీ వేస్తే భలే ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఆ పచ్చడి మొత్తం మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. బీరకాయ తొక్కు, రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఆయిల్ అంతా కూడా మొత్తం మిక్స్ అయ్యే వరకు, పచ్చివాసన అంతా ఏమీ లేకుండా మొత్తం మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ, అది కూడా రోట్లో నూరిన బీరకాయ తొక్కు పచ్చడి. సో అందరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.